ఇంకే ఈరోజు అయితే మంగళవారం కదండి, అందుకోసం అని చెప్పేసి నేను మంచిగా ఇట్లా గడపకైతే అంతా పసుపు కుంకుమ పూసి బొట్లన్నీ కూడా పెడుతున్నానండి. కాలికి అది కూడా కాక ఇంకా ఇప్పుడు నవరాత్రులు కదా, అందుకోసం అని చెప్పేసి నేను ఈ విధంగా అయితే చేస్తున్నాను అన్నమాట. ఇంకా అట్లాగే నైవేద్యం ఇవన్నీ కూడా చేశానండి. ఇంకా అవన్నీ కూడా మనమైతే చూసేద్దాం. ఇంకా నైవేద్యం అయితే బెల్లమన్నం చేశాను. చాలా వీడియోస్లో అయితే నేను బెల్లమన్నం తయారు చేయడం చూపించానండి, అందుకోసం అని చెప్పేసి ఈ వీడియోలో అయితే పర్టికులర్గా ఏం చూపించట్లేదు, మామూలుగా చూపిస్తాను అన్నమాట. ఇంకంతా అయితే మీరు చూడండి.
ఇంకా చూడండి, ఇంకా బెల్లం అన్నం అంతా కూడా చేయడం అయితే అయిపోయిందండి. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ కొంచెం దేవునికి నైవేద్యం పెడదామని చెప్పి ఇట్లా కొంచెం అయితే తీసి పెట్టేస్తున్నానండి. ఇంకా నైవేద్యం పెట్టేసిన తర్వాత పూజ చేసి ఇంకా తింటే సరిపోతుంది కదా అని చెప్పేసి ఇంక ఇదంతా కూడా అయిపోయిన తర్వాత కొంచెం షాపింగ్ వెళ్ళేది ఉందండి, అది కూడా చూద్దాం. ఇంక ఇది వచ్చేసి సోపు సొంటి అంటారు కదా, అదనమాట. మామూలుగా అంటే ఇలాచి పొడి వేసుకుంటే బాగుంటుందండి, కాకపోతే ఇంకా ఇలాచి పొడి లేదని చెప్పేసి నేను ఇట్లా సోపు సొంటి వేసాను. ఇది కూడా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది, అందుకోసం అని చెప్పేసి వేసాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చనా స్మార్ట్ హౌస్ వైఫ్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇక్కడ మా ఊర్లో బిగ్ బజార్ అని పెట్టారని చెప్పేసి అన్నారనమాట. అంటే ఇది పెట్టి చాలా రోజులైంది, సరే ఒకసారి చూద్దామని చెప్పి వచ్చాను. ఇంకా చూసారు కదా, ఇక్కడైతే అన్నీ ఉన్నాయండి. ఇటు సైడ్ అయితే చెప్పులు ఉన్నాయన్నమాట, అన్ని సైజులు, పిల్లలకి పెద్దలకి. అంటే వీళ్ళు ఒక రీజనబుల్ రేట్లాగా పెట్టారనమాట, కొన్ని 50, కొన్ని 170, 200, 220 అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్లాగా పెట్టారు. ఇంకా చూస్తున్నాను ఏవైనా తీసుకుందామని. ఇంక ఇక్కడ చూసారు కదా, మా ఆయన అయితే చెప్పులు తీసుకుందామని చెప్పేసి ఇట్లా ఒక రెండు రకాల చెప్పులు అయితే ట్రై చేస్తున్నారండి, ఏవి బాగుంటాయి తీసుకుందామని. ఇంకొకసారి షాప్ అంతా కూడా తిరిగేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నానండి, షాప్ మొత్తం చూస్తాను ఇప్పుడు. ఇంకా ఇక్కడైతే అన్నీ ఉన్నాయన్నమాట, ఇవి లేవనట్టుగా అన్నీ పెట్టారండి. ఇక్కడ చూసారు కదా, నాప్కిన్స్ కూడా ఉన్నాయి, అలాగే మాస్కులు అన్నీ ఉన్నాయి. ఇంకా నైటీలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. కాకపోతే నేను చూస్తూ ఉన్నాను, చూద్దాం అన్నీ ఒకసారి నీట్గా షాప్ అంతా తిరిగేద్దాం, తర్వాత ఏదో ఒకటి కొనుక్కుందామని చెప్పి ఇంకా అంతా కూడా తిరుగుతున్నాను. ఇంక ఇవన్నీ కూడా లెగ్గింగ్స్ పెట్టారు ఇక్కడ. ఇంకా అట్లాగే ఇక్కడ ముందరికైతే మామూలు ప్యాంట్లు కూడా పెట్టారండి, అన్నీ పెట్టారేసారనమాట, చాలా బాగున్నాయి. చూడాలి మరి క్వాలిటీ ఎట్లా ఉంటుందో ఏమో. ఫస్ట్ అయితే నేను నైట్ డ్రెస్సులు తీసుకోవాలని చెప్పేసి అక్కడ వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాను, కాకపోతే ఒకసారి అంతా ఒక రౌండ్ వేద్దామని చెప్పి ఇంక ఇదంతా కూడా చూస్తున్నానండి. బాగానే ఉన్నాయి మొత్తానికైతేను, షాపింగ్ మాల్ అయితే బాగుంది. ఇంకా చూసారు కదా, ఫ్యాన్స్ అనమాట ఇవి. ఇంకా మనకి ఎందుకు లే అని చెప్పేసి అవి ఇంకా పక్కకు వచ్చేసేసాను. ఇంకా అక్కడ సైడ్ అయితే నైటీలు కూడా పెట్టారు, అన్నీ ఉన్నాయన్నమాట. టాప్స్ అన్నీ ఉన్నాయి, అన్నీ ఒక్కొక్క రేట్లు, ఒక్కొక్క టాప్స్ ఒక్కొక్క రేటు ఉన్నాయండి. ఇంకా అవన్నీ కూడా చూడాలి, చూద్దామని అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే ఇంకా మా ఆయన అయితే మాస్క్ తీసుకుంటున్నారనమాట. ఈయనకి మాస్కులు పిచ్చి ఎక్కువ ఉంది, అంటే మాకు షాప్ ఉంది కదండి, కంపల్సరిగా మాస్కులు ఉండాలన్నమాట, అందుకోసం అని చెప్పేసి ఇది బాగుందని తీసుకు. చూడండి, కొత్త మాస్క్ తీసుకొని ఇంక అప్పుడే వేసేసుకున్నారనమాట. ఈయనకు మాస్కులు వేయించి ఎక్కువ ఉంది, ఎన్ని ఉన్నా కూడా తక్కువ వస్తాయండి, అంటే షాప్ ఉంది కాబట్టి కంపల్సరీ వాడుతూ ఉంటాడు. ఇంకా వీడియో ఏం తీయద్దులే నాకు అన్నాడు, ఆయన కూడా నేను తీశాను. ఇది వచ్చేసి ఇంకా మొన్న రీసెంట్గా అయితే మా కూతురుది బర్త్డే అయిందండి, ఆ రోజు ఇది కేక్ అయితే ఇట్లా వీడియో తీశానని చెప్పేసి ఇది పెట్టాను, చాలా బాగుంది కదా, తన బర్త్డే రోజు కేక్ ఇది.